నా పేరు రమేష్ బాబు అండి. నేను జన్మిత్ర మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎండీ అండ్ సిఇఓగా పనిచేస్తున్నాను. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వ్యవస్థాపకులైన శ్రీ కరి సీతారాం గారు 1978లో ఎన్వైఎస్ నెహ్రూ యువజన సంఘం అనే ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించారండి. స్థాపించిన పెద్ద ఇక్కడ ఉన్న గ్రామాల్లో మహిళలు ఎంత వెనకబాటుదారులు ఉన్నారో, పురుషాధిక్యం ఎంత వరకు ఉందో వాటి అన్నింటిని నిర్మూలించాలని మెయిన్ ఉద్దేశంతో గ్రామ గ్రామాలు తిరిగి పొదుపు యొక్క ఆవశ్యకతని ప్రజలకి ఎంతో వివరించడం జరిగింది. అలా ప్రారంభమైన ఈ సంస్థ 1995లో జన్మిత్ర మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీగా స్థాపించి సుమారు 10 మందితో స్థాపించిన ఈ సంస్థ ఈరోజు 10,000 మంది జనాభాకు చేరుకోవడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషులు ఆధిక్యం ఉన్న రోజుల్లో మహిళలు కనీసం తమ అవసరాలు కూడా తీర్చుకోలేని ఉన్న రోజుల్లో పొదుపు కనీసం నెలకు 10 రూపాయలు పొదుపు చేసుకోండి, మీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ముఖ్య కాన్సెప్ట్తో గ్రామ గ్రామాలు తిరిగి మహిళలకు పొదుపు మీద అవగాహన కల్పించడం, తమ తోటి సిబ్బందితో తిరిగి పొదుపు మీద అవగాహన కల్పించడం జరిగింది. ఆ పొదుపులు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామంకి అప్పులిచ్చిన స్థాయికి ఎదిగాయి. ఆ తర్వాత 1995లో రంటీ రామారావు గారు స్థాపించిన మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ యాక్ట్లో ఇవన్నీ ఒక సొసైటీ యాక్ట్ కింద ఫామ్ అయ్యి మహిళల చేత మహిళలందరూ డైరెక్టర్లుగా ఎన్నుకోబడి ఒక మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సంస్థను నెలకొల్పడం జరిగింది. అది ఈరోజు సుమారు 100 మంది 1 లక్ష రూపాయల టర్నోవర్తో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు 15,000 మంది మహిళలు ప్లస్ 25 కోట్లు టన్నవరకు చేరుకోవడం మా సభ్యులకి మాకు ఎంతో గర్వకారణం చెప్పుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ సంస్థను స్థాపించారు. ఈరోజు మా సభ్యులందరూ నెలసరి పొదుపులు కట్టుకుంటూ నెలసరి డిపాజిట్లు కట్టుకుంటూ తమ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఉద్యోగ రీత్యాలు కానీ లేదంటే ఇతరితర వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టుకొని ఆర్థికంగా ఎంతో డెవలప్ అయ్యారు. ముఖ్యంగా మేము ఇంకొక విషయం చెప్పాలంటే మా దగ్గర చేరిన సభ్యులందరూ ఎంతోమంది 150 గ్రామాల్లో సుమారు 50 నుంచి 60 మంది సర్పంచ్లకు ఎన్నుకోబడ్డారు, 70 మంది ఎంపీటీసీలకు ఎన్నుకోబడ్డారు, 4 నుంచి 5 మంది ఈ కొత్తగా ఎంపీపీలుగా కూడా ఎన్నుకోబడ్డారు. ముఖ్యంగా చూసుకుంటే మన మునపాకుల పరిధిలో చూసుకుంటే ఆడారు మంజు గారు ఏమని కానివ్వండి, తర్వాత దాస లక్ష్మి గారు కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మళ్ళా జయలక్ష్మి గారు కూడా నూతనంగా మా ఎంపీపీగా ఎన్నుకోవడం మా సంస్థకి ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదే సంస్థ మేము ఈ పొదుపులు అప్పులతో పాటు సంస్థకి ఉన్న మహిళలందరికీ నైపుణ్య శిక్షణ కలిగించాలి, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి రకరకాల ట్రైనింగ్లు టైలరింగ్ ఏమి కానివ్వండి, విస్తరాకుల శిక్షణ కార్యక్రమం కానివ్వండి, కొవ్వొత్తుల తయారీ కానివ్వండి, ఆర్గానిక్ వెజిటబుల్స్లో ఎలా పంటలు పండించాలనే విషయాల్లో లేమే కానివ్వండి, రకరకాల ఎక్స్పోజర్ వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకి మా మహిళల్ని కూడా ఎక్స్పోజర్ తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న పరిస్థితులను వాళ్ళందరికీ వివరించి వాళ్ళందరూ ఆ వ్యాపార మార్గంలో విజయం సాధించే దిశగా తీసుకెళ్లడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు విశాఖ జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళల చేత మహిళలే నడుపుకున్న ఏకైక సంస్థగా మా బ్యాంకు మేము చెప్పుకోవడం చాలా మాకు ఎంతో గర్వకారంగా ఉంది. దీనిలో డెసిషన్ మేకింగ్ అంతా మహిళలే ఉంటారు, కేవలం వాళ్ళు సూచించిన వాళ్ళు అనుసరించిన పద్ధతులు మాత్రమే నేను పర్యవేక్షిస్తాను. యాజ్ ఏ సీఈఓగా మా నాన్నగారి మీద ఉన్న నమ్మకం ఆశయాలు నెరవేర్చడానికి నేను కూడా మా మహిళలందరూ ఒక బ్యాంకుగా కాదు ఒక కుటుంబంగా మా సంస్థను మేము తీసుకెళ్తున్నాం. అందరూ 15,000 మంది కూడా మా బ్యాంకు మా సంస్థ మాది అనే ఉద్దేశంతో ఒక కుటుంబంగా మేము అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాము, ఒక యూనిట్గా కలిసి పనిచేస్తున్నాము. ఈ మహిళలు మళ్ళీ మహిళలు ఏదైతే సూచనలు చేస్తారో ఆ సూచనలు అనుగుణంగా సంస్థ తోడ్పడడానికి నేను నా సాయశక్తిలో కృషి చేస్తున్నాను. మనకి నబార్డ్ సిడ్బిల్లాట్ సంస్థలు కూడా ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ లేదంటే 2-3 కోట్ల రూపాయలు మనకు బారోయింగ్ కూడా మనకి నబార్డ్ సంస్థ మన యొక్క ఆడిట్ రిపోర్ట్ యాన్యువల్ రిపోర్ట్ చూసి మన యొక్క పనిని పర్యవేక్షించి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎన్ఐఆర్డే నుంచి డైరెక్టర్ జనరల్ కూడా మన సంస్థను విజిట్ చేసి మన సంస్థ చేసిన సేవలను ఆయన ఎంతో కొనియాడారు. అలాగే కలెక్టర్ లవగ్రవర్గాలు అలాగే అప్పటి నబార్డ్ డీడీఎం అనేటి ఉదయ భాస్కర్ కూడా మన సంస్థని ఎంతో ముందు పదంలో నడిపించడానికి ఎన్నో సహాయ శాఖలు అందించారు. ఇప్పుడున్న నబార్డ్ డీడీఎం శ్రీనివాస్ గారు కూడా మన సంస్థను ఆర్థిక అభివృద్ధి చెందడానికి మన మహిళలు స్కిల్ డెవలప్మెంట్లో మంచి నిష్ణాతులుగా తయారు చేయడానికి ఆయన కావాల్సిన అన్ని సహాయ శాఖలు అందిస్తున్నారు. ఆయనకి మరోసారి మన సంస్థ తరఫున మా సభ్యుల తరఫున ఈ మీడియా ముందుగా మేము ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇదే ముఖ్య ఉద్దేశం, మహిళల్ని ఆర్థికంగా
సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయాలనేదే మా ముఖ్య లక్ష్యం. దానికి అనుగుణంగా మా సభ్యులు ఎంతోమంది రాజకీయంగా ఒక సుమారు 30 నుంచి 40 మంది, మరొకసారి చెప్తున్నాను, సర్పంచ్లు ఎన్నికయ్యారు, ఎంపీపీలకు ఎన్నికయ్యారు, వాళ్ళందరూ రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్నా మా సంస్థకి రాజకీయాలు అతీతంగా, వివిధ పార్టీల నుంచి ఎన్నుకోబడినా సరే మా సంస్థలో రాజకీయాలు అతీతంగా, మతాలకు అతీతంగా, క్యాస్ట్లకు అతీతంగా మేము ఒకే తాటిపై ఒకే కుటుంబంగా జన్మేత సంస్థని నడిపించడంలో మా మహిళలందరూ జిల్లాలోనే అగ్రంగా నిలిచారని చెప్పడం కూడా మరోసారి నేను సగర్వంగా చెప్పుకోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరూ మాపై పెట్టుకున్న నమ్మకానికి, లేదంటే మా గురువు మా నాన్నగారు అయిన వ్యవస్థాపకులైన కరి సీతారాం గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో చాలా ముందున్నారు. ఈ సభ ముఖ్యంగా మరొకసారి మా కస్టమర్లకి, మా సభ్యులకి, మా డైరెక్టర్లకి, మా ఖాతాదారులకి, మా డెలిగేట్స్కి, మా గ్రామ ప్రతినిధులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అవకాశం కల్పించినట్టుకు మరింత ఇదే ఉత్సాహంతో, ఇదే ధైర్యంతో, ఇదే యూనిట్తో మనం అందరం ముందుకెళ్తే మన జిల్లాలోనే నెంబర్ 1 మ్యాక్స్ సొసైటీగా తీర్చిదిద్దడానికి నా సాయశక్తుల కృషి చేస్తున్నానని, మహిళల్లో సహసహకారాలతో మరింత ఒక బ్యాంక్ మాదిరి ఎదగాలనేది మా ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మన మహిళల ఆశీస్సులతో అది కూడా నెరవేరుతుందని.